शुक्लाम्बरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా రామకృష్ణ అనే పేరు గురించి మనం ఈ రోజు విశ్లేషించుకుందాం। మరి ఈ యొక్క రామకృష్ణ అనే పేరు 11 అక్షరాల పేరుగా మనం చెప్పుకోవచ్చు। మరి ఈ యొక్క పేరులో నెగటివ్ సంఖ్యాబలం ఎంత ఉంది, పాజిటివ్ సంఖ్యాబలం ఎంత ఉంది ఇక్కడ గమనించవచ్చు। చాల్దియన్ పద్ధతిలో 27 నెంబర్ వస్తుంది, మరి పైథాగరస్లో చూస్తే 50 నెంబర్ వస్తుంది। ఈ 50లో 12 ఓవెల్స్ ఉన్నాయి, మరి 27 మరియు ఈ 50 9/5 కాంబినేషన్, అంటే వీళ్ళ పార్ట్ ఒక విధంగా చూస్తే ఎలాగ ఉంటుందంటే వీళ్ళు 18-20 సంవత్సరాల లోపు ఇక్కడ చాలా మొదటి నుంచి ఒక పార్ట్ నష్టపోవడం జరుగుతుంది, ఒక పార్ట్ లాభపడడం జరుగుతుంది। అయితే వీళ్ళు ఏ పనిని మీరు వాళ్ళకి ప్రజెంట్ చేసినా కూడా ఆ పనిలో ఆరితేరి ఉంటారు। అంటే మీకు కొత్త ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో అనుభవం అనేది గొప్పది, కానీ వీళ్ళకి ఏ పని వాళ్ళకి అప్పచెప్పినప్పటికీ వాళ్ళు ఒక స్థాయిలో కష్టపడి దాన్ని ఒక రేంజ్ వరకు తీసుకెళ్తారు। కానీ ఇక్కడ మెయిన్ ముఖ్యంగా వీళ్ళకు ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుండి కష్టపడుతూ చాలా చాలా రకాలుగా బిజినెస్లు చేస్తూ చేస్తూ లాస్ట్కు విజయకేతనం ఎగరేస్తారు। మరి ఎప్పుడు ఎగరేస్తారంటే వాళ్ళ పేరులో నెగటివ్ సంఖ్యాబలం 12 ఓవెల్స్ ఉన్నంత వాళ్ళు ఎప్పుడూ డెవలప్ కారండి, ఆ యొక్క సంఖ్యాబలాన్ని కనుక మార్చుకుంటే వాళ్ళకు రైట్ టైం అని కూడా స్టార్ట్ అవుతుంది, ఇది 100% జరుగుతుంది। ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కూడా రామకృష్ణ అనే పేరు ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు, ఇప్పటికీ స్టిల్ ప్రజెంటు మంచి స్థానంలో స్థిరపడి అభివృద్ధి పదంలో నడుస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది। కాబట్టి డెవలప్మెంట్ అంటే వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది, డెవలప్మెంట్ అంటే వీళ్ళు తయారు చేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళకు జ్ఞానశక్తి సముపార్జన ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది। అదేవిధంగా ఏ పనినైనా కూడా ఆగమేఘాల మీద చాకచక్యంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు, 100 మందికి సమాధానం చెప్పేటువంటి గొప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా ఈ యొక్క రామకృష్ణ అనే పేరున ఉంటుంది। మరియు భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా వీళ్ళలో ఒక మంచి స్థాయి అనేది కూడా ఏర్పడుతుంది, అన్ని విధాలు కూడా సక్సెస్ ఉంది। ఎప్పుడైతే వీళ్ళ పేరులో కొంత మార్పు చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది, ఆ సాధ్యం అనేది కూడా వీళ్ళ పేరులో నెగిటివ్ నెంబర్స్ మొత్తం తీసివేయాలి। మరి వాళ్ళ బర్త్ నెంబర్ ఏంటి, మరియు డెస్టిన్ నెంబర్ ఏంటి, వాటిని పరిశీలన చేయాలి। నేను చెప్పేది కేవలం 50% మాత్రమే। ఆ తర్వాత ఈ యొక్క రామకృష్ణ అనే పేరు కనుక మనం చూసినట్టయితే చిత్తా నక్షత్రంలో వస్తుంది, చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి ఇట్లా తులారాశి వాళ్ళు అయి ఉంటారు। చిత్తా నక్షత్రం ఎవరిదండి, ఇది సాక్షాత్తు హనుమంతుడే ఈ యొక్క నక్షత్రంలో పుట్టాడు। మరియు ఈ చిత్తా నక్షత్రానికి అధిదేవుడు ఇక్కడ కుజుడు, మరియు తులారాశి వాయుతత్వపు రాశి అవడం వలన వీళ్ళకు మంచి డెవలప్మెంట్ అనేది కూడా కలుగుతుంది। ఏదైనా కూడా ఒక మంచి స్థాయిలో స్థిరపడాలనుకున్నా కూడా మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి। మీరు చాలా ఇప్పటివరకే చాలా టైం వేస్ట్ చేసి ఉంటారు, ఆ టైమును మళ్ళీ మనం తిరిగి పొందలేము, మన టైం అంతా కూడా జీవితం అంతా కూడా నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో గడుస్తూ ఉంటుంది। వాటి నుంచి మనం బయటపడాలనుకుంటే మాత్రం తప్పకుండా మన పేరులో ఉన్నటువంటి బలాన్ని, మన డేట్ ఆఫ్ బర్త్, మన వివాహ తేదీ, మన పుట్టిన పిల్లల తేదీల ప్రకారము మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఒక తారస్థాయిలో స్థిరపడిపోతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।